మన పూర్వీకులైన లక్షలాది మంది ప్రాణత్యాగం చేసి సంపాదించి మన ఒళ్ళో పెట్టింది స్వతంత్ర భారతదేశం ఈ స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగాన్ని నిర్మించుకొని రాజ్యాంగం ప్రకారంగా మనల్ని మనమే పరిపాలించుకుని ఈ స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛాగాలను పీల్చుకున్న ప్రతి ఒక్కరికి కూడాను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేశం నాకేమిచ్చింది అని కాకుండా నేను దేశానికి ఏమి ఇచ్చాను అన్న ఆలోచనతో మనం అడుగులేసుకుంటూ అభివృద్ధి కోసం పడాల్సిన అవసరం ఉంది నా ఒక్కడి వల్ల దేశానికి ఏం లాభం లే అనుకునే ఏ ఒక్కడి వల్ల కూడా దేశానికి లాభం లేదు భారతీయుడు ఒక్కడు చాలు దేశంలో మార్పు తీసుకురావడం కోసం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మిషన్ నేను సైతం సమాజం కోసం తడిచి నేను మీ బ్రదర్ షఫీ ఆహ్వానిస్తున్నాను రండి ఇది మన సమాజం మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకుందాం ఇది మన దేశం మన దేశాన్ని అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలకి ఆదర్శ దేశంగా మార్చుకుందాం ఇది సాధ్యమే ఎప్పుడైతే మనం కంకణం కట్టుకుంటామో ప్రతి వ్యక్తి కూడా తనతో పాటు నలుగురిని మంచి నడిపించాలని నిర్ణయించుకుంటాడో ఖచ్చితంగా దేశంలో మంచి మార్పు అనేది వస్తుంది ఎందుకు అంటే ఇది మన సమాజం ఇది మన బాధ్యత ఇది మన దేశం ఇది మన బాధ్యత ఇంకా చెప్పాలంటే ఇది నా సమాజం నా బాధ్యత ఇది నా దేశం నా బాధ్యతని ప్రతి భారతీయుడు మేల్కొని దేశం కోసం నిలబడాల్సిన అవసరం ఉంది జాహెన్ ప్రతి ఒక్క వ్యక్తిని ఆహ్వానిస్తున్నాను రండి మనమంతా కలిసి మిషన్ నేను సైతం సమాజం కోసంలో ఒక సైనికులుగా దేశ పౌరుడుగా దేశం కోసం నిలబడదాం ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను హృదయపూర్వకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జాహేన్